व्यास भागवत महिमनोदय भक्ति वेदांत भाष्य भूमि मध्ये व्यास भागवत महिमनोदय भक्ति वेदांत भाष्य भूमि मध्ये वैष्णवाग्री फल భయం రాగానే భాగవతం పట్టుకోండి. ఏ విధంగా అయితే అవునండి పోయినసారి విన్నాం కదండి అన్నాం అంటారు. అవును పోయినసారి ఆకలేసింది ఇడ్లీలు తిన్నావు, మళ్ళీ ఆకలేసింది మళ్ళీ ఇడ్లీలు తింటున్నావు, రేపు ఆకలేసింది మళ్ళీ రేపు కూడా ఇడ్లీలు తింటున్నావు. ఒకటే మందు, ఆకలికి అన్నం ఏ విధంగా మందో భయానికి భాగవతం మందు. విను అంతే, వినండి అంతే. ఈ విధంగా సాగాలి. అయితే యమధర్మరాజు ఆ యమధర్మరాజుకి శాపవశాత్తుగా ఆయనకు శాపం కలిగి విదురు రూపంలో వచ్చాడు. అయితే అది ఎట్లా జరిగింది అంటే మండూక ముని ఒక ఆయన ఉండేవాడు. ఆ మండూక ముని ఒక ఆశ్రమంలో ఉండే ఆయన ఆయన ఆశ్రమం ఉండే రాజ్యంలో ఒకసారి చోరులు రాజాస్థానంలో కొంత నగదును తస్కరించి పారిపోతుంటే సైనికులు వెంటబడ్డారు. సైనికులు వెంటబడ్డప్పుడు వాళ్ళు ఈ మండూక ముని ఆశ్రమంలో వచ్చి అక్కడ ఆ డబ్బును మొత్తం పడేసి పరిగెత్తుకు వెళ్ళిపోయారు. ఇంతలో వాళ్ళు సైనికులు అందరూ వచ్చారు, చూశారు. చూస్తే ఆ డబ్బు తస్కం మొత్తం ఆశ్రమంలో కనిపించింది. లోపల ముని కూడా ఉన్నాడు. ఆహా, ఈయనే అన్నమాట ఆ దొంగ, పట్టండి రా పట్టండి. పట్టుకున్నారు, న్యాయాధికారి దగ్గర తీసుకెళ్లారు. న్యాయాధికారి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు రాజు అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారి, ఇతడు రాజుగారి సొమ్ముని తస్కరించాడు కాబట్టి ఇతనికి మరణశిక్షయే, అది కూడా బల్లెంపోటుతోటి ఇతనికి శిక్ష విధించండి అని ఆ శిక్షను అమలు చేయబోతున్నారు, బల్యాన్ని గుచ్చబోతున్నారు. ఇంతలోపలి ఆ సంగతి రాజు చేసింది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, క్షమించండి స్వామి, మహానుభావ మహాత్మ, మా వాళ్ళు తెలియక అపరాధం చేశారు. మీ వంటి మహనీయుల పట్ల వాళ్ళు అపరాధం చేశారు, మీకు అవమానం చేశారు, నన్ను క్షమించండి, వాళ్ళ తరఫున నన్ను క్షమించండి అని సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు ఆ రాజు. అప్పుడు రాజు ఆ న్యాయాధికారిని, అప్పుడు మండుకమని న్యాయాధికారిని రాజును క్షమించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి నేరుగా యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళి యమరాజును నిలదీసి అడిగాడు, ఎందుకు నాకు, నేను ఇంతటి మొదటి నుంచి కూడా నేను భక్తి ప్రపత్తులతోటి తపస్సుతోటి ధ్యానంలోనే ఉండేవాడిని, నేను నేరుగా యమలోకానికి కూడా రాగలిగినంత శక్తి కలిగిన వాడిని, అటువంటి నాకు ఇటువంటి శిక్ష ఎందుకు వేసావు, అంటే ఏంటి మరణదండన వేసేంతటువంటి శిక్ష ఎందుకు వచ్చింది అన్నప్పుడు యమరాజు దాన్ని గమనించి, స్వామి మీరు చిన్నప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న దర్భతోటి ఒక చీమను పొడిచారు, ఆ చీమను పొడిచినటువంటి ఆ పాపానికి కారణంగా మీకు ఈ చిన్నపాటి శిక్ష వేయాల్సి వచ్చింది అన్నాడు. అయితే మండుకమని చాలా కోపం వచ్చినప్పుడు, ఏమిటి ఎటువంటి పాప ధర్మాధర్మ విచక్షణ తెలియనటువంటి పసితనంలో చేసినటువంటి తెలియక చేసినటువంటి పాపానికి ఇంతటి శిక్ష వేస్తావు నువ్వు, కాబట్టి నీకు ధర్మాధర్మ విచక్షణ తెలియట్లేదు, ఆ ధర్మాధర్మ విచక్షణ తెలియదు కాబట్టి నువ్వు శూద్రుడివి, కాబట్టి శూద్రుడివి గాక అని చెప్పి ఆ మండుకముని ఆయన శపించాడు. అప్పుడు యమధర్మరాజు ఇక్కడ వచ్చి ఈ భౌతిక జగత్తులో, అంటే ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఆయన శూద్రురాలు కడపున విదురుడు రూపంలో పుట్టవలసి వచ్చింది. ఎప్పుడైతే యమధర్మరాజు ఆ విధంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఆ సమయంలో అర్జముడు అనేటువంటి వ్యక్తి ఆ యమధర్మరాజు యొక్క పదవిని కొనసాగించాడు. అందుకని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పితృణాం అర్జమాచాస్మి యమ సంయమతామహం అంటాడు. అంటే పితృదేవతల్లో, అంటే ఆ పితృదేవతల్లో అర్జముడు ఒక ఆయననే యమరాజు పదవిని స్వీకరించి కొనసాగించాడు. ఎప్పుడైతే మరి విదురుడికి ఆ శాప వియుక్తి అయిపోయిందో తర్వాత మళ్ళీ తన యమలోకానికి వెళ్ళి తన ఆసనాన్ని తన కార్యాన్ని కొనసాగించాడు. ఆ విధంగా యమధర్మరాజే విదురునిగా వచ్చాడు.
శుద్ధుడిగా వచ్చాడు. అంత మాత్రాన అతడు సామాన్యుడిగా మనం భావించకూడదు, సామాన్యుగా భావించగలడు. సాక్షాత్తుగా మహాజనులు, వాళ్ళ గురించి వస్తుంది మనకు, అది 6వ స్కందంలో వస్తుంది. అప్పుడు ఆ కథ చెప్తాను. ఆ 6వ స్కందంలో యమధర్మాలు చెప్తారన్నమాట. భగవంతుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు 12 మంది ఉన్నారట. ఆ 12 మందిలో నేను ఒకణ్ణి అని యమధర్మ చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే పరమభక్తిలో ఉంటారో, ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో, విష్ణు భక్తిలో ఉంటారో, వారికి యమరాజు భయం ఉండదు, వారికి యమరాజు భయం ఉండదు. అందుకోసం ఏంటంటే ద్వాదశ్యాం ఏకాదశ్యాం వా శృణ్వన్ ఆయుష్యవాన్ భవేత్ అని భావత చెప్తోంది. ఎవరైతే ఏకాదశి ద్వాదశి రోజుల్లో భాగవతాన్ని వింటారో వారి ఆయుష్ పెరుగుతుందిట. ద్వాదశ్యాం ఏకాదశ్యాం వా శృణ్వన్ ఆయుష్యవాన్ భవేత్. కాబట్టి ఎవరైతే ఏకాదశి ద్వాదశి సమయాల్లో భాగవతాన్ని వింటారో, ఎందుకంటే వారికి యమరాజు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. శృణ్వన్ ఆయుష్యవాన్ భవేద్. ఈ విధంగా యమధర్మరాజు విదురు రూపంలో జన్మించారు. ఎంతటి పరమభక్తుడు అంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు పాండవుల తరపున రాయభారానికి వచ్చాడో అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి అనేక రాజలాంఛనాలతో ఏర్పాటు చేశాడు, విందు వినోదాలు ఏర్పాటు చేశాడు. కానీ కృష్ణుడు దాన్ని ఏమాత్రము స్వీకరించలేదు. భగవంతుడికి కావాల్సింది ఆర్భాటాలు కాదు, భగవంతుడికి కావాల్సింది నీవు ఎంత ధనాన్ని వెచ్చించావని కాదు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అష్నామి ప్రయతాత్మన. ఎవరైతే భక్తితోటి పత్రము పుష్పము ఫలము జలము సమర్పిస్తారో దాన్ని నేను ప్రీతితో అష్నామి నేను స్వీకరిస్తున్నాను, నేను వాటిని స్వీకరించి నేను తింటున్నాను అని భగవంతుడు స్పష్టంగా పలికాడు భగవద్గీతలో. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు దుర్యోధనుడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తోసిపుచ్చి విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుని ఇంటికి వెళ్ళినప్పుడు విదురుడు శ్రీకృష్ణుడికి, ఎందుకంటే పరమ భాగవతుడు ఆయన కాబట్టి తెలుసు, శ్రీకృష్ణు యొక్క మహిమ తెలుసు, ఆయనని చక్కగా ఆసనంలో కూర్చోబెట్టి కాళ్ళు గడిగి తుడిచి, ఆ తుడవడం కూడా ఎలా తుడిచాడు, కాళ్ళు గడిగిన తర్వాత ఆ కాళ్ళు తన తొడ మీద పెట్టుకుని ఆ తొడ మీద పెట్టుకున్న కాళ్ళని తుడిచాడు. అంతటి మహనీయుడు విదుడు, అంతటి మహనీయుడు అంటే భగవంతుడి కాళ్ళను, శ్రీకృష్ణ పాద పద్మాలను తన ఒడిలో పెట్టుకుని వాటిని తుడిచినటువంటి మహనీయుడు అటువంటి అంతటి విధానికి విదుర మహాత్ముడు అంటారు. కృష్ణ కథా.